హలో ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కొమ్మరిల్లు. గ్రీష్మకాలం పూర్తయిపోయి వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంలో బయట ఉండే వాతావరణ చల్లదనానికి మన శరీరంలో ఉండే వేడికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి అనారోగ్యాలు అనేవి వస్తుంటాయి. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు అనేది మన శరీరంలోని వేడిని బయటికి తీసేయడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మనము ఇప్పుడు కరోనా కాలంలో ఉన్నాం కదండి, శరీరంలోని వేడిని తీసేయడంతో పాటు మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం చాలా అవసరం. గోరింటాకు పెట్టుకుంటే మంచిది, మంచి మొగుడు వస్తాడు అని చెప్తూ ఉంటారు కదా, అందులో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఇప్పుడు మన చిన్నపిల్లలకి గోరింటాకు పెట్టినప్పుడు ఎంతసేపు ఉంచుకోవాలి అని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలకి ఎక్కువసేపు గోరింటాకు ఉంచుకోవడం కోసం పెద్దవాళ్ళు గోరింటాకు చాలాసేపు ఉంచుకోవాలి. ఉంచుకుంటే నీకు వేడి తగ్గడంతో పాటు అలాగే నీకు మంచి మొగుడు వస్తాడు అలా పెట్టుకుంటే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలామంది పిల్లలు ఆహా నాకు మంచి మొగుడు వస్తాడు కదా ఎక్కువసేపు ఉంచుకుంటే అన్నట్టు ఉంచుకుంటూ ఉంటారు. మేబీ అదే రీజన్ కావచ్చని నేను అనుకుంటున్నాను. కరోనా వల్ల గ్యాదరింగ్స్ అవి లేకపోవడం, లేడీస్ కిట్టీ పార్టీలు మెహందీ పార్టీలు లేవు, కానీ లేకపోతే ఈ పాటికి మామూలు హంగామా కాదు అసలు. అయినా కూడా మన లేడీస్ ఏం మాత్రం తగ్గట్లేదు కదా. ఇక్కడ గ్యాదరింగ్స్ లేకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గోరింటాకు పెట్టేసేసుకుని వాటిని వీడియో తీసి అందరివి ఫ్రెండ్స్వి ఇట్లాగా వీడియోలు క్లబ్ చేసి పోస్టింగ్స్ చేస్తున్నారు కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు అంటే ఆకే పెట్టుకోవాలండి. అంటే కోన్ అవి పెట్టుకోవడం కాదు, ఇది మనకి కరెక్ట్ ఔషధం లాగా పనిచేయాలి అని అంటే ఆకునే రుబ్బుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒంటిలో వేడిని తగ్గించడమే కాకుండా మన ఈ బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని ఎట్లా ఇంక్రీజ్ చేస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు ముందు చేయబోయే వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ లాగా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శుభ్రంగా ఉండండి, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, అలాగే కోవిడ్ జాగ్రత్తలన్నింటినీ పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.